డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఆస్పిరి మండలంలో అలిగేర గ్రామం నందు ఉన్న నల్లగుట్టయ్య స్వామి కూర్మావత రూపంలో ఉన్న విష్ణుమూర్తిని మనము దర్శించుకుందాము. వెళ్దాం రండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలయ్య టాకీస్. ఈ ప్రాంతం అలిగేర గ్రామానికి సరాసరి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కొద్దిగా కొండ ప్రాంతంలో ఉంటుంది. ఇది ఓన్లీ బైక్స్ వెళ్ళగలిగిన దారి మాత్రమే ప్రయాణించాలి. ఎటువంటి కార్లు కూడా ఇబ్బంది పడుతుంది. ఇక్కడ చూడడానికి వెళ్ళిన తర్వాత మనం వెళ్ళిన క్రమ అంతా ఆ ప్లేస్ చూసిన తర్వాత అంతా మర్చిపోతాము. ఇది అలిగేర గ్రామం నుంచి వెళ్ళచ్చు, ప్లస్ ఆస్పరి అనే ఊర్లోంచి కూడా ఈ నల్లగుట్టయ్య క్షేత్రాన్ని చేరుకోవచ్చు. ఆస్పరి నుంచి మనం కారులో కానీ వెళ్ళాలంటే ఆస్పరి నుంచి వెళితే బొలేరో కానీ కార్లు కానీ అక్కడికి వెళ్ళచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నది అంతా నల్లగుట్టయ్య కూర్మావతారంలో వెలిసిన స్వయంభూ వెలిసిన క్షేత్రం. ఇది చాలా ఎన్ని వందల ఏళ్ళ కింద, చాలా వందల సంవత్సరాల కిందది. ఇక్కడ ఇది చాలా ఆహ్లాదకర వాతావరణంలో ఉంటుంది. ప్రతి శనివారం కోలాహలంగా ఉంటుంది. ఇక్కడ ఒక్కసారైనా చూస్తే మళ్ళీ మళ్ళీ రావాలనిపించే క్షేత్రం ఇది. ఇక్కడ విష్ణుమూర్తి తాబేలు ఆకారంలో ఉండి సహజంగా పుట్టాకారంలో ఉంటాడు ఇక్కడ దేవుడు. ఇది అక్కడ ఉన్న ఆ నల్లగుట్టయ్య పరిసరాల్లో ఉన్న చిన్న చిన్న విగ్రహాలు దేవుళ్ళు. ఇక్కడ క్షేత్రాన్ని ఫస్ట్ హనుమప్ప స్వామి అనే అతను కనిపెట్టాడు. ఈ టెంపుల్ ముందరే అతని జీవ సమాధి ఉంది. ఈ సరాసరి 300-400 ఏళ్ళ పూర్వం సమయం గుడి ఇది. ఆ పైన కనిపించే గుట్టలోనే స్వామివారు ఉన్నారు. వెళ్దాం రండి, చూద్దాం అక్కడికి. ఇప్పుడు మనం నల్లగుట్టయ్య క్షేత్రానికి పైకి వెళ్దాము. ఇక్కడ అరిగెల వాసులు అందరూ ముందుగా నల్లగుట్టయ్య అంటేనే గుర్తుపడతారు. కానీ కూర్మావతారంలో ఉన్న విష్ణుమూర్తి ఇది. ఇప్పుడు ఈ పైన కొండ గుహలోనే మనము ఆ కూర్మావతారంలో తాబేలాపారంలో ఉన్న నల్లగుట్టయ్య స్వామిని దర్శించుకుంటాము. ఇక్కడ ప్రతి శనివారం ఉన్నాడు స్వామి మన మనసులో ఉన్న కోరికను అలంకరించి పూల రూపంలో మన యొక్క కోరికను దేవునికి విన్నవించుకుంటే కుడివైపుకు పడితే అక్కడ మన కార్యం త్వరగా నెరవేరినట్టు, ఎడమవైపు పడితే చాలా లేటుగా జరుగుతుందని, తర్వాత ఏమీ లేకపోతే ఇప్పుడే పని జరగదని ఇక్కడ దీని అభిలాష. ఇక్కడ నమ్మకం, ప్రజల నమ్మకం. ఇక్కడంతా స్వామి అంతా కూర్మావతారంలో సహసిద్ధంగా ఏర్పడింది. ఇది చాలా పవర్ఫుల్, శక్తివంతమైనది. మనసులోని కోరికలు నెరవేర్చే క్షేత్రం ఇది. ఆ పూలు అలంకారం కనిపించారా కదా. ఈ పక్క దీని పుట్ట ఉంటుంది. ఇదంతా గుహలోనే ఉంటుంది. ఒక రాతితోనే మనకు కనిపిస్తుంది విష్ణుమూర్తి బొమ్మ. దాని కిందనే స్వామివారు పుట్ట తాబేలాకారంలో ఉంటారు ఆయన. ఇది పూలు అలంకరించింది, గత వారం అలంకరించింది, అంతా వాడిపోయి కనిపిస్తుంది కదా మీకు. ఈ పైన చిత్రపటం ఊరికే గీసినది ఇది, మామూలుగా సహజంగా. ఈ కింద ఉన్న పుట్ట మాత్రం సహజంగా ఏర్పడినది. గత వారం అలంకరించిన పూల రూపంలో ఉన్న కూర్మోత్తరంలో ఉన్న నల్లగుట్టయ్య స్వామిని దర్శించుకోవడానికి కండార 2 కళ్ళు కాదు, 2 కళ్ళు సరిపోవు. ఇది ఒక అద్భుతమైన దృశ్యం. ప్రతి శనివారం మీరు స్వయంగా దర్శించి స్వామి యొక్క ఆశీస్సులు పొందగలని కోరుతున్నాము. ఇది అంతా గుహలోనే ఉంటుంది టెంపుల్. ఇది ఒక శనివారం వెళ్ళినచో మీ యొక్క అనుభూతికి మీరే స్వయంగా చెప్పగలరు అటువంటి అనుభూతి ఉన్న ఆలయం ఇది. ఆ రోజు రాత్రి వరకు, శనివారం ఉదయం నుంచి శనివారం అర్ధరాత్రి వరకు
మీలో యొక్క మనసులో వేదనలు కోరికలను స్వామివారికి నివేదించినచో మీ సమస్యలకు పరిష్కారం దొరుకును. ఇదంతా ఆ పక్కన గుహ బయట ఉన్న ఆలయ పరిసర ప్రాంతం ఇది. ఇక్కడ స్వామి హనుమప్ప కూడా ఆయన చెందనే ఉన్నాడు. ఆయననే ఫస్ట్ కనుగొన్నాడు. ఆ ముందర కనబడుతున్న బిల్డింగే ఆయన స్వామి హనుమప్ప స్వామిది. ఆయన అవధూత గారు. ఆయన వల్లనే ఈ యొక్క క్షేత్రం వెలుగులోకి వచ్చింది. ఆయన పేరు హనుమప్ప స్వామి, అలిగేరా వాసి. మనం వెళ్తున్నాము, చూస్తున్నాము హనుమప్ప గారి, హనుమప్ప స్వామి వారి సమాధి. ఈయన వల్లే ప్రపంచానికి నల్లగొట్టయ్య స్వామి గురించి వివరంగా తెలిసినది. ఆ మహానుభావుడు అక్కడే ఆ స్వామి చెంతనే సమాధి చెందినాడు. ఇక్కడ ప్రతి శనివారం అన్నదానం కూడా జరుగుతుంది. భక్తులు చాలామంది వస్తారు ఇక్కడ అని మేము కనుగొనడం జరిగింది. మనలో ఆ ఈ గుడి క్షేత్రం సందర్శించాలి అని మీలో మీ మనసులో అభిలాష ఉంటే ఖచ్చితంగా ఆ భగవంతుడే మిమ్మల్ని అక్కడికి పిలుస్తాడు. మీలో మీరు సొంతంగా ఈ క్షేత్రంకి వెళ్ళి మీ అనుభూతిని మీకు మాకు కామెంట్ రూపంలో చెప్పగలరు. ఇప్పుడు మనము ఈ దగ్గరలో ఉన్న నిరంతరము సందర్శించే యోగులు, సన్యాసులు వాళ్ళ మాటల్లోనే ఈ నల్లగుట్టయ్య స్వామి గురించి తెలుసుకుందాం వివరంగా. రండి, వెళ్దాం రండి. వాళ్ళ మాటల్లోనే నల్లగుట్టయ్య గురించి, ప్రాముఖ్యత గురించి వాళ్ళు వివరిస్తారు. చూడండి, పూజ చేస్తారు, బాపుని కావు చేసి బాబు పూజ చేస్తారు. ఈయన బట్టలు ఇస్తారు, ఆయనకి లేదు ఒట్టి తువ్వలేదు మాత్రమే ఇస్తారు ఆయనకి చాలా. అప్పుడు బాగా అప్పుడు అందరు భక్తాదులు అలా మోడల్ మోడలు వస్తాయని ఇక్కడ బయట తిండి వస్తాయి, వాటాలు వస్తాయి, అన్నీ వస్తాయి. వచ్చినప్పుడు అప్పుడు మనం మనుషులు అనుకొని కాయలు కొట్టి ఏదో మనకి ఇడు పూలు కందవచ్చు, పూలు కలవచ్చు. అప్పుడు మనుషులు అనుకొని ఇట్లా కూసుకుంటే ఆయన మనకి పూలు ఇస్తాడు. కుడిపాకి ఇచ్చినా మనకు పని అవుతుంది, ఎడంపాకి ఇస్తే మనకు పని కాదు. ఎవరు పెట్టా కింద పడతాయా? అక్కడ ఏమి గాలి గీలి ఆకారం, జ్యోతి కూడా అగలాడదు అక్కడ. అటువంటి స్థానం అది. మనం ముఖ్య మనసులో కూసుకొని అనుకుంటే మరింగా ఒకటి, అది ఏ పని కానులు కూడా ఆగిపోతాయి, పడే పూలు కూడా ఆగిపోతాయి అక్కడే, ఇంకా పడవు. నీ పని ఏదైనా నెరవేరేటట్లుంటే కుడిపక్క సెలవుతాడు, మన పని నెరవేరదు అనేటట్లుంటే ఎడం పక్కి సెలవుతాడు. ఆ పూలే రాలపుతాడు కాదని. ఎడం పక్కి ఇచ్చిన సెలవు పూలు రాలిపోయినవి పని కాదు, కుడిపక్క ఇచ్చిన సెలవు పూలు రాలిపోయినవి పని అవుతుంది, అది ఖచ్చితము. అది మనం ఎట్లా ఇస్తే సెలవు ఎట్లా ఇస్తే ఆంజనేయ స్వామి, మా ఊరు ఆంజనేయ స్వామి కూడా అంతే. ఆయన సెలవు ఇల్లు సెలవు ఒకటే ఒకటి, ఆయన చెప్పేది అదే మాట, ఇల్లు చెప్పేది అదే మాట. ఈయన పేరే ఆయన పేరు శ్రీకూరం అవతారం, శ్రీకూరం నారాయణ. ఆయన మనకి ఎప్పుడు రానికి అయితే ఇదే మేలు, మామూలు కార్లు కానీ ఏమైనా వెహికల్స్ పెద్దగా రావాలన్నా కూడా ఇదే మేలు. లాస్ట్ శనివారం తిరునాలు అయిపోయింది నేను, అవి నాలుగు వచ్చినాయి. సోమవారం నాలుగు, శనివారాలు నాలుగు వచ్చినాయి. ఇప్పుడు రేపు బొద్దు పడిస్తే రెండో శనివారం. అప్పుడు లాస్ట్ నాలుగో శనివారం పెద్దది జరుగుతుంది ఇక్కడ తిరునాలు. తిరునాలు ఉజ్జయిని దిగుతారు, అక్కడ ఉండదు ఉజ్జయిని. అదంతా బాగా చేసి ఉంటారు, బాగా జరుగుతుంది. యూతులు మంచి అవతలు పోకుండా ఉంటారు మంది, అట్లుంటుంది. భోజనాలు ఉంటాయి ఇప్పుడు శనివారం కూడా భోజనాలు అయితే. అది మాత్రం రోజు వచ్చి మీ సెలవు మీ కోరికలు ఏమన్నా ఉంటే నాయన ప్రతాపం చూడొచ్చు. ఏం చూస్తున్నా విషయం వల్ల మౌనంగా ఉంటుంది, ఏం చేస్తా అట్లా కాదు. రాని దినం వస్తే ఏం చేస్తా, అన్ని కుదరదు.
తొమ్మిది పుట్టలు ఉన్నాయా అంటే పగల పైకి ఉన్నాయా ఈ కొండ కూడా తాంబేలు అవతారమే ఉంది కుర్మ నారాయణుడు స్వయంభూ అమ్మ ఇక్కడ పుట్టినోడు ఆయన.